స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నారు పెద్దలు. మనం ఆచరించేది మన సంస్కృతి, మన భాష, మన సంప్రదాయాన్ని మనం గౌరవించాల్సి ఉంది. దురదృష్టవశాత్తు మన సంస్కృతికి చిన్నచూపు చూస్తూ అర్థం కాని ఆరాధన పాశ్చాత్య సంస్కృతి వైపు మళ్ళిస్తోంది ఆధునిక సమాజం. చక్కగా జడవేసుకొని బొట్టు పెట్టుకొని నిండుగా చీర కట్టుకొని యువతి నడిచి వస్తుంటే కృష్ణమ్మలా అనిపిస్తుంది, ఆరాధనా భావం వెల్లివిరుస్తుంది. అయితే ఆధునిక సమాజంలో కంఫర్ట్ పేరుతో వీటన్నింటికీ మనం తిలోదకాలు ఇచ్చేసాం. అబ్బాయిలు సైతం అందంగా ఉంటే పర్వాలేదు కానీ కొందరు చూడగానే జుగుప్స కలిగించే విధమైనటువంటి టాటూస్, ఎబ్బెట్టిగా ఉండేటువంటి బ్రష్ లాంటి హెయిర్ స్టైల్స్, అసలు మనకి మన సొంత వ్యక్తిత్వం ఉందా అనిపిస్తోంది, రైట్? అదేవిధంగా ఆ రోజుల్లోనే రావే రావే బాల, హలో మై డియర్ లీలా, ఇటు రావే ఐ లవ్ యూ అంటూ విపరీత పొకడులు పోతోన్న ఒక యువకునికి సంస్కారవంతమైనటువంటి యువతి చెప్పినటువంటి సమాధానాన్ని గీతం రూపంలో విందాం. కులగోత్రాలు చిత్రం కోసం కొసరాజు రచించినటువంటి గేయాన్ని ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచారు. పేబి శ్రీనివాస్ గారు జమునారాణి గారితో కలిసి గానం చేశారు. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు శ్రీ మురళీధర్ మరియు శ్రీమతి శశిరాణి. హలో మై డియర్ లీలా, రావే రావే బాల, హలో మై డియర్ లీలా, ఇటు రావే ఐ లవ్ యూ. దొరసాణి అప్ టు డేట్ అలివేణి, ఈ రోజుల్లో మన భోజుల్లో, ఈ రోజుల్లో మన భోజుల్లో, ఇది దొరల ఫ్యాషనే రాణి. పెద్దవాళ్ళు చూస్తారు దేహ శుద్ధి చేస్తారు, హలో మై డియర్ లీలా, ఇటు రావే ఇటు రావే ఐ లవ్ యూ. తప్పే మున్నది మేడం నాతో షికారు రావడం, రావే రావే బాల.